సత్య అనుభవానికి అంటే ఇది ఒకప్పుడు వచ్చేది ఒకప్పుడు వచ్చిందంటే పోయేది ఒకవేళ పోతుంది అంటే అది వచ్చిన ప్రయోజనం లేదు ఉండంది పోయినా మనకు ప్రయోజనం లేదు ఉండని వస్తువు ప్రయోజనం ఏముంది ఇక్కడ మీకు ఒక మాట చెబుతున్నాను అసలు మీరు అనుభవాలను ఎట్లా నమోదు చేసుకుంటారో మీకు తెలుసా జ్ఞాపకాల కింద ఉదాహరణకి నేను మీకు ఇవాళ ఒక స్వీట్ పెట్టా చూస్తారు ఇంకా ఆలోచన ముందు చూస్తారు వస్తువుని గ్రహింపులోకి వచ్చింది అక్కడ వస్తువు ముందు వస్తువు దాన్నే చిత్ అన్నారు అయిన తర్వాత నేను మీకు పెట్టా మీరు తిన్నారు మీకు అర్థమైందండి తిన్నారు కదా తిన్నాక దాని రుచి రుచి చూశారు ఎంజాయ్ అంటే సంతోషపడ్డారు అయిందండి ఇక్కడ ఒక అద్భుతమైన యోగ రహస్యం చెబుతా మీరు బాగా బాగా వినాలి మీకు నేను పెట్టిన తీపి రుచి గుర్తుంటుందా ఉండదా ఇది ఒక జ్ఞాపకం ఈ సందర్భం గుర్తుంటుందా గుర్తుండదా ఇది సందర్భం అంటే ఆ క్రియ కానీ ఎవరో ఏదో ఇవన్నీ ఇచ్చినవాడు ఆ తర్వాత తిన్న పదార్థము దాని రుచి మీకు అర్థమైంది జ్ఞాపకం ఉంటుందా ఉండదా అంతేనా జ్ఞాపకం అంటే కాదండి ఆ స్థితిలో మీ మనసు ఆ స్వీట్ తినేటప్పుడు ఒక రకమైనటువంటి ఒక అనుభూతిని ముద్ర పెట్టుకుంటుంది అది చాలా ప్రమాదకరమైంది సెక్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి మీరు ఒకసారి చూడండి అసలు ఫస్ట్ కదిలేది ఏంటో తెలుసా రవి గారు ఒక స్వీట్ తిన్నప్పుడు మీరు కలిగిన పొందిన అనుభూతి ఏదైతే ఉందో రుచి ఆస్వాదన ఆస్వాదన రుచి దాని రూపనామాలు ఆ క్రియ ఇవి జ్ఞాపకాలే కానీ ఆస్వాదించిన లక్షణం ఒకటి ఏదైతే ఉందో ఆస్వాదించిన లక్షణాన్ని మీరు నమోదు చేసుకున్నప్పుడు బాగా గమనించండి మీరు దయచేసి అది కామం కావచ్చు మరి ఏదన్నా కావచ్చు ఆస్వాదాన్ని మీరు జ్ఞాపకంలో నమోదైపోతుంది అయింది అంటే అసలు కోరికని కదిలిచ్చేది మీకు మళ్ళా కావాలనిపించేది ఫస్ట్ చూడండి మీరు ఒక్కసారి దయచేసి మీరందరూ గమనించండి ఫస్ట్ ఆ అనుభూతి కదిలిన తర్వాతనే మీకు అది కావాలనిపిస్తుంది కోరికకి మూల లక్షణం అందుకని ఏం చెప్పారంటే కృంగు వద్దు పొంగు వద్దు శీతోష్ణ సుఖ దుఃఖాలు కానీ లేకపోతే మరి ఏదన్నా కానీ మీరు ఏదన్నా తీసుకుని ఎంజాయ్ చేయండి పర్లేదు కానీ ఆ అనుభూతిని మీరు ఎప్పుడైతే నమోదు చేసుకో ఇది వేరు అది వేరండి ఇంతవరకు మీరు జ్ఞాపకాలుగా నమోదు చేయండి అవుతుంది తప్పదు అది లేకపోతే రేపు మీకు జాగ్రత్త ఉండదు ఉనికి ఉండదు ఈ జ్ఞాపకాలు లేకపోతే ఈ రుచి ఈ ఇష్టము లేకపోతే క్రియలు ఇవేవి లేకపోయినా మీరు కానీ ఆస్వాదన ఆస్వాదించేటప్పుడు ఉన్న క్షణాన్ని మీ మనసులో పెట్టుకుంటే అసలు చూసారా ఎప్పుడన్నా మీ కోరిక ఎట్ట కదులుతుందో ఫస్ట్ ఒక ఆస్వాదనలో ఒక చిన్న ఏదో దాని స్పరిశ ఆస్వాదన తాలూకా స్పరిశ కదులుతుంది కదిలేక కోరిక వస్తుంది కోరిక వచ్చే క్రియలు జరుగుతాయి చూడండి అవునా కాదా ముఖ్యంగా సంసారంలో ఉన్న వాళ్ళకి కామ సంబంధమైంది లేకపోతే ఆహారంగా బాగా తినాలనుకునే వాళ్ళకి ఒక పదార్థం ఆస్వాదించిన క్షణంలో రుచి సరే రవి గారు ఆస్వాదించిన క్షణంలో మీరు పొందిన ఒకనొక అనుభూతి స్వీయ అనుభూతి అది లోపల ఉంటుంది రిజిస్టర్ అయ్యి ఆ జ్ఞాపకం ప్రమాదం ఆ జ్ఞాపకంతో కదలొద్దంటారు శ్రీ కృష్ణమూర్తి గారు ఇప్పుడు మీరు ఈ అనుభవానికి లేకుండా సత్యానుభవం ఎట్టయితుందని అడుగుతున్నారు అగో అనేక రకాల ఆస్వాదనలో ఆ క్షణాన్ని అనుభవించి దాన్ని గుర్తుపట్టక మళ్ళా అడుగుతున్నాం అనుభవాన్ని అడగాలని అది తీసి చూడండి జీవనం ఎంత అద్భుతంగా ఉంటుందో స్థిత ప్రజ్ఞత్వం మీరు ఆస్వాదన లేకుండా కోరికలు వస్తాయేమో చూడండి ఎంజాయ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసిన వాడికి పదే కోరికలు వస్తాయి తటస్థంగా ఉన్నవాడికి అట్లా జీవితం మొత్తం కూడా అనుభవించండి కానీ ఆస్వాదాన్ని మనసులో పెట్టుకుంటే అది జీవితంలో ఎన్నో ఆఘాతాలు విఘాతాలు మీరు ఏమండి ఏమన్నానండి తీసుకొచ్చేది అది
అసలు ఆ జ్ఞాపకం చాలా చెడ్డది. మీకు అర్థమైందా? ఆస్వాదం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవన్నీ నన్ను ఇబ్బంది పెట్టారు. ఆస్వాదం తాలూకు స్పర్శ నన్ను ఇబ్బంది పెట్టారు. అది ఎట్లాంటిది అంటే ఏమో చెప్పలేము. అది ఎట్లాంటిది అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క అనుభవానికి ఒక రకమైన ఆస్వాదన, ఒక రకమైన మీరు పేర్లు పెట్టుకున్నారు. ఇగో సెక్స్ అయితే ఇది, రెస్ట్ అయితే ఇది, వర్క్ అయితే ఇది, హాలిడే అయితే ఇది, జాలిడీ అయితే ఇది, ఆహారం అయితే ఇది, సినిమా అయితే, ఎంటర్టైన్మెంట్ అయితే ఇది, ఇట్లా ఒక రకరకాల ఆస్వాదనలన్నీ మనసులో. కానీ జాగ్రత్తగా చూడండి ఏం జరుగుతుందో, అది ఎట్లా కదులుతుందో. అసలు ఆ కదలిక వచ్చాక మిగిలినవన్నీ వస్తున్నాయి, మిగిలినవన్నీ పక్కదారి పడుతున్నాయి. రావటం ప్రమాదం కాదు, పక్కదారి పట్టించేది ఏది అక్కడ. సరే ఇక్కడ మీకు ఒక విషయం వస్తుంది, మనకు ఒకటి లభించదు. కోపం వస్తుందా రాదా? అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, ఆరాటం వస్తుంది. దానికోసం ఆత్మహత్య ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అండి? మళ్ళీ ఒక్కసారి చెబుతా చూడండి, ఆస్వాదనలో పొందిన క్షణం ఏదైతే ఉందో ఆ క్షణాన్ని మళ్ళీ అనుభవించాలనే కోరిక వచ్చినప్పుడు, జ్ఞాపకం తాలూకు ఆ క్షణాన్ని ఎప్పుడైతే కోరిక వచ్చిందో దానికోసం అది చాలా భీకరంగా తయారైతుంది. అప్పుడే కోపాలు వస్తాయి, అప్పుడే తాపాలు వస్తాయి, అప్పుడే ఆత్మహత్యలు వస్తాయి, అప్పుడే హత్యలు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బయట క్రియలు లేవు, బయట జ్ఞాపకాలు లేవు, లోపల దాచుకున్న ఆ దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అవసరమా దానికి అక్కర్లేదు. ఆ జ్ఞాపకాలు పెట్టుకొని ఆస్వాదాన్ని పెట్టుకొని అనుభవించటం లేకపోతే జీవితం ఆనందమయంగా ఉంటుంది, పూల బాటలా ఉంటుంది, ప్రతి కదలిక అద్భుతమైన ధ్యాన యోగాన్ని ఇస్తుంది. కానీ ఒకనొక రాశి, ఇప్పుడు చూడండి, నాకు ఇవాడు మామిడికాయ పప్పు తిన్నాను, మీ భార్య చదువుతుంది మామిడికాయ పప్పు అని, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఆ తినేటప్పుడు ఆస్వాదించిన క్షణం మీకు కదుపుతుంటుంది, ఆ రుచి సరే, మీకు అప్పుడు రుచి ఉండదండి. మీరు చూడాలండి, చాలా నిశ్చితంగా చూస్తే కానీ ఇది అర్థం కాదు. అదేం చేస్తుంది అంటే ఒకవేళ అది మిస్ అయింది అంటే మిస్ ఫెయిల్ అయిపోయింది తప్పకుండా. అరుపులు, కేకలు, కొట్లాటలు, కోపాలు, తాపాలు, అసూయలు, ద్వేషాలు ఇప్పుడు జరుగుతున్నవి ఏమిటండి, అది వద్దు అంటారు శ్రీకృష్ణమూర్తి గారు. అట్లాంటిది చివరికి ధ్యానం కూడా అందులో భాగం అయిపోయింది కాదా? గుణం అంటే వాసన అంటే, వాసన అంటే దాని వాసనని వాడతారు మన సంప్రదాయంలో. అంతే తప్పితే టెండెన్సీస్, టెండెన్సీ ఎక్కడది టెండెన్సీ? సత్యానుభవం అన్నది ఇకే ఇవాళ కన్ఫ్యూజన్ వచ్చి మిగిలింది మనకి నిజంగా. కారణం ఏమిటి అంటే అన్ని అనుభవాలు లాంటిది అనుకోవటం, అది కాదు. ఈ అనుభవాలు లేకపోతే సత్యానుభవం కాదా అన్న ప్రశ్న వదిలిపెడితే, అన్ని అనుభవాలలాగానే సత్యానుభవం ఒకటే కాక ఇంకొక విషయం చెబుతాను నేను. అనుభవం కోరటం అనేటువంటి అనుభవాన్ని కోరే ఒకనొక లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం ధ్యానాన్ని వేరు చేసింది రవి గారు. ఆ లక్షణమే ధ్యానాన్ని చూసేట్టుగా చేసిన ఒట్టిదే అది, ఎంత భ్రమలో భాగమే. మీరు చూడటం చేయటం అన్నది గతంలో భాగమే కానీ వర్తమానంలో కాదు. మీకు అర్థమవుతుందా? అనుభవం అనేది ఒకటి ఉంది అని కోరుకునే లక్షణం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే అనుభవం లేకుండా, ఏ అనుభవం లేకుండా సత్యాన్ని ఎట్ట దర్శిస్తామని ఉంటుంది. అదేంటో తెలుసా అండి? ఇప్పుడు మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటి అంటే అనుభవాలు ఎక్కడున్నాయి, ఏ క్షేత్రంలో జరుగుతున్నాయి, అది ఏ కాలానికి సంబంధించింది అని ఒకసారి మీరు ఆలోచిస్తే, రెండోది ఏం చేస్తూ ఉండాలంటే చక్కగా అట్లా చూస్తూ, ఒకటి అనుభవాలను అర్థం చేసుకుంటున్నారు, ఈ అనుభవాలు చేస్తున్నప్పుడు ఇది చూస్తూ గమనిస్తున్న వస్తువు ఏమిటంటే రెండు ఎట్టే మరి రెండు, అందులో రెండు పాకెట్స్ కాదు ఒకటే. ఒక మనసులో జరిగేది ఈ ప్రక్రియ అంతా, ఇది ఒకటిలో ప్రక్రియ అని మీకు అర్థమైనప్పుడు మీరు విడిపోతారంతే. విడిగా లేవు, విడిపోవటం కూడా లేదు, అది జ్ఞానం అంటే, అది అనుభవం కాదు. అందుకని ఉత్తమోత్తమైన బోధ ఏమిటంటే ఈ సృష్టిలో ఉత్తమోత్తమైన శిష్యుడు ఎవరు అంటే మౌనమే. ఊరుకున్నవాడు ఉత్తమోత్తమైన శిష్యుడు, మౌనంగా ఉన్నవాడు ఉత్తమోత్తమైన గురువు. ఈ ఇద్దరే గురు శిష్యులు అంటే, అంటే మౌనము మౌనము కలిస్తే, మౌనము మౌనము కలిస్తే సృష్టి, సృష్టి గమనము, స్థితి లయమైంది. మౌనము ప్లస్ మౌనము ఈజీక్వల్ టు సృష్టి. సృష్టి ఉంది అంటే స్థితి ఉంది, స్థితి ఉంది అంటే లయం ఉంది. కానీ ఇవన్నీ వేరు వేరు కాదు, ఇదంతా కలిపి ఒకటి, అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరం. ఆస్వాదనగా
ఏం లేదు, ఆస్వాదాన్ని గుర్తుపెట్టుకుంటే ఆస్వాదించేవాడు అవుతాడు. మనసునే మనసే ఆస్వాదన జ్ఞాపకంగా మారితే ఆ జ్ఞాపకమే ఆస్వాదించేవాడు అవుతాడు. ఇంకెవరు లేరు. ఏమైంది రాప్పటి ఆ కోరికలు ఏమైనా అంటారు, అది అది వాళ్ళు అప్పుడు వాడు ఇట్లుండేవాడు అన్న వాడు అనేది అది వాటినే అవి లేవు కాబట్టి ఇప్పుడు వాడు అది కాదు. ఇప్పుడు ఆ మనిషి ఇప్పుడు పోయాడు. ఆస్వాదించేవాడు ఎవరో కాదు, జ్ఞాపకం పెట్టుకుని అడిగాడు. ఆస్వాదన ఏదైతే ఉందో దానికోసం ఉండి ఈ ప్రపంచం ఉంది. చివరికి ధ్యానాన్ని కూడా ఆస్వాదిద్దామనే ఒక ఒక అపార్థంతో సాగుతున్నాం. ఇది బాగా చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్తాం. నమస్కారం.